తెలంగాణలో గ్రూప్ 2 నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. 3 వారాల వరకు నియామక ప్రక్రియ చేపట్టవద్దని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైట్నర్ తో దిద్దిన జవాబు పత్రాలను పరిగణలోకి తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రూప్ 2 నియామక ప్రక్రియపై గత కొంతకాలంగా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. జవాబు పత్రంపై వైట్నర్ తో దిద్ది ఉన్న పత్రాలను పరిగణలోకి తీసుకున్నారంటూ అభ్యర్థులు కొందరు ఆందోళన చేపడుతున్నారు. దీనిపై హైకోర్టును సైతం అభ్యర్థులు ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 3 వారాల పాటు గ్రూప్ 2 నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంశం ఇవాల కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఇంకా మాకు మా స్టాండింగ్ కౌన్సిల్ నుంచి వివరాలు అందాల్సింది. అవి వచ్చిన తర్వాత వారు అంటే దాని తీర్పు ఏం రాలేదు, కేవలం స్టే వచ్చింది. మేము మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలా లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఏదో టైం ఇచ్చినట్టున్నారు. సో ఆ లోపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెర్షన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తుంది. ఇంతకుమించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం మీద ఎక్కువ మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. గ్రూప్ 2కు సంబంధించినటువంటి అంశం ఇవాళ కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఇంకా మాకు మా స్టాండింగ్ కౌన్సిల్ నుంచి వివరాలు అందా